కూడా చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి సోమరిపోతులు చేసాడు, నువ్వు బట్టలు నొక్కితే సరిపోయిందా, నువ్వు అభివృద్ధి ఏం చేసావు, పోర్టు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 4 పోర్టులు కడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోర్టులు కట్టాడు? 14 సంవత్సరాలు ఒక పోర్టు కట్టలా. అదేవిధంగా ఫిషింగ్ జెట్టులు అంటే ఫిషింగ్ పలికారులు, ఫిషర్మెన్స్, వాళ్ళకి ఫిషింగ్ జెట్టీలు లేవు. ఎక్కడికి వెళ్ళేవారు వాళ్ళు? గుజరాత్ వెళ్ళి ఫిషింగ్ జెట్టీల్లో చేపలు పట్టుకునేవారు. వాళ్ళకి అవతల గుజరాత్ దాటి కొంచెం అవతలకి వెళ్తే మనకున్నటువంటి ఫిషర్మెన్స్ని పాకిస్తాన్ వాళ్ళు అరెస్ట్ జైల్లో పెడితే వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు చెబుతాడు ఈ పక్కన సన్ రైజ్ స్టేట్ అని, 940 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని చెప్తాడు. ఫిషింగ్ జెట్టీలు ఇచ్చాపురం నుంచి తడదాకా 10 ఫిషింగ్ జెట్టీలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఒక ఫిషింగ్ జెట్టి కట్ల, ఒక మెడికల్ కాలేజీ కట్ల, ఒక సచివాలయం తీసుకురాలా, ఒక ఆర్బీకే సెంటర్ తీసుకురాలా. ఈ రాష్ట్రంలో 325 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఈ 70 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 225,000 మందికి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఇప్పించినా కూడా మన కాంగ్రెస్ చెల్లెమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్తూ ఉంటుంది. షర్మిల అమ్మ, చంద్రబాబు నాయుడు గారి వదిన వస్తుంది, బీజేపీ వదినమ్మ, ఆవిడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది. దత్తపుత్రుడు ఒక పక్కన, ఉత్తపుత్రుడు ఒక పక్కన, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. ఈ రాష్ట్రంలో నిన్న చెప్తాడు మీరు అక్కడ తడిపల్లి కూడా సబ్ చూసారు కదా, వామన అవతారమో ఏమవుతారో, వామన అవతారం అంట. ఈయన కాల్ లేపు చూపిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా ఉత్తపుత్రుడిని, దత్తపుత్రుడిని, తండ్రిని, వృద్ధాప్య తండ్రిని తొక్కితే 24 సీట్లు పరిమితం అయ్యి పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇంతమంది కలిసి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో నుంచి ఉండాడు. ఈ పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు, ఈ పక్క దత్తపుత్రుని పెట్టుకున్నాడు. ముందు బీజేపీ వదినమ్మ, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మ, ఇంతమందిని పెట్టుకుని ఏడవలేక ఈ చంద్రబాబు నాయుడు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు తల్లి మీకు, నేను అధికారంలోకి వచ్చినాక మీకు మీ కుటుంబాలకి మంచి చేశానని చెప్పి కనుక నేను భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెబుతున్నాడు ఆయన. నేను మంచి చేశానని భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే వేయొద్దని చెబుతున్నాడు ఆయన. మేము కూడా అదే చెబుతున్నాం. చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పవన్ కళ్యాణ్ గారు 2014లో సపోర్ట్ చేశాడు, నేను ఉంటాను చంద్రబాబు నాయుడిని నూట్లో నడుపుతాను, మీకు మంచి చేస్తానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని చెప్పమనండి, మేము మంచి చేసామని కనుక భావిస్తే 14 సంవత్సరాల్లో మా ఓటేయమని చెప్పమనండి. ఇది చెప్పట్లా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఒకటే. జగన్మోహన్ రెడ్డి సైకో, దేనికి సైకో, ఏం చేశాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఏడు మొహం కూడా పెట్టుకోడు. 16 నెలలు జైల్లో పెట్టినా కూడా అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్తానని నవ్వుతా వెళ్ళాడు, రిలీజ్ అయినప్పుడు కూడా నవ్వుతూ వచ్చాడు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రానికి ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఆ బటన్ నొక్కేటప్పుడు చిరునవ్వుతో నొక్కుతాడు. ఎప్పుడన్నా ఆయన మొహంలో ఆ నవ్వు తప్పించి ఏమైనా కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో? వీళ్ళు ఒకడు మాడి మొహం, ఒకడు చించుకోవటం, ఒకడు ఫ్రస్ట్రేషన్, ఒకడు పిచ్చి గంతులు, ఇటువంటి సైకోలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మీ అందరూ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఒకవేళ పడమర ఉదయిస్తాడేమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి చేయకుండా ఆశ కలిగినటువంటి సత్త దమ్ము ఉన్నటువంటి మగాడు ఈ రాష్ట్రంలోనే పుట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని చెప్పి దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు, బీజేపీ వదినమ్మ, చెల్లెమ్మ, మోడీ, సోనియా గాంధీ ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రు కూడా పీకలేరు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి
ఎంచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. మనందరం కూడా అందంగా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారితో నడుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి వెంబట ఉందా? జగన్ అన్నకి తోడుగా నీడగా ఈ 58 నెలలు ఆర్థిక పరిస్థితులు, కరోనా, డబ్బులు లేవు, ఆదాయం పడిపోయింది. ఏ రోజైనా వంక పెట్టి ఒక 5 పైసలు పిల్లలు చెప్పినటువంటి మాట నాపాడా? అదే ఈ దుర్మార్గుడు చంద్రబాబు అయితే ఏం చేసేవాడు? కరోనా కష్టాలని ఇటు తిని దున్నపోతు నాకు ఇంట్లో పడుకుని డబ్బులు లేవని చెప్పి మా అన్న పస్తులు కొడుకోబెట్టేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? కరోనా అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి, దాంతో సహజీవనం చేయాలన్నారు. మొత్తం కామెడీ కామెడీ చేశారు. ఆఖరికి ఏం చేశారండి వీళ్ళందరూ? అదే బ్లీచింగ్ పౌడర్ కొట్టుకున్నారు, డోలో ట్యాబ్లెట్ వేసుకున్నారు, మూతికి మాస్క్ పెట్టుకున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు అయితే అంతరిక్షం నుంచి వచ్చినట్టు పెట్టాడు మాస్కులు, గీసుకులు, ప్లాస్టిక్ కవర్లు పెట్టి తిరిగాడు. కాబట్టి మీరు ఒకటే ఆలోచించుకోండి, ఈరోజు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కానీ న్యాయం చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు చూసుకోండి, 11 మందికి బీసీలు ఇచ్చాడు. 25 సీట్లలో 11 మందికి బీసీలు, 4 ఎస్టీలు, 1 ఎస్టీ, 1 మైనార్టీ సీట్ ఇస్తారని చెబుతున్నారు. అంటే 8 అగ్రకులాలకు ఇచ్చారు. గతంలో చూసుకుంటే 5 ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే 1వ రెండో బీసీలకు ఇచ్చి మిగిలినటువంటి 16-17 సీట్లు కూడా ఓసీలే ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని మార్పు తీసుకొచ్చాడు. ఈరోజు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులుగా రాజ్యసభలకి, ఎమ్మెల్యేలకి ఈ గుడివాడ కాన్స్టిట్యూన్సీ ఉంది. ఈ గుడివాడ కాన్స్టిట్యూన్సీలో మనం పుట్టినప్పటి నుంచి మార్కెట్ యార్డులు ఉండే, మార్కెట్ యార్డులో కమ్మాడి మంత్రులు ఎవరు ఉన్నారో, కాంగ్రెస్ రానే ఉండి, తెలుగుదేశం రానే ఉండి, ఇంకో పార్టీ రానే ఉండే. ఈరోజు రిజర్వేషన్ పెట్టి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. గుళ్ళకి మా చైర్మన్ చేసింది బీసీలనే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ అయితే ఒక గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి బీసీ మహిళని జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. విజయవాడ నగరంలో మేయర్ ఓసీ అయితే ఒక నగరాలకు సంబంధించినటువంటి బీసీ మహిళని మరి అక్కడ మేయర్ని చేసినటువంటి పరిస్థితి. 80% క్యాబినెట్లో కావచ్చు, ఎమ్మెల్యే పదవుల్లో కావచ్చు, మంత్రి పదవుల్లో కావచ్చు, రాజ్యసభల్లో కావచ్చు, అన్నిటిలో కూడా బీసీలకి, ఎస్సీలని, ఎస్టీఎల్ని, మైనార్టీలని ఆయన హక్కున చేర్చుకుని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాటలకి, చేసేటువంటి పనులకి పొంతలు లేనటువంటి వ్యక్తులు. తప్పకుండా మీరే జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ క్యాంపియన్లు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి సునామీలో, ఫ్యాన్ గాల్లో ఆ తుప్పట్టేసినటువంటి తుప్పు సైకిల్ని మనకి ఏది ఇక్కడే పక్కన చంద్రగాలు ఉంటుంది, దాంట్లో పడేస్తే ఆ కొల్లెట్టు కొట్టు పోయి సముద్రంలో కలిసిపోతుంది, మనం దూరం కూడా వెళ్ళొస్తుంది. కాబట్టి ఆ తుప్పు సైకిల్ని, అది పగిలిపోయిన గ్లాసుని మనం పరిగణలోకి తీసుకోకుండా 125 సార్లు మీకోసం బటన్ నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి